రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుని రేపో మాపో ఛార్జ్షీటు దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది వివేక హత్య కేసు దర్యాప్తు ఇటీవల కాలం వరకు రెండు అడుగులు ముందుకు మూడు అడుగుల వెనక్కి అనఛందంగా సాగింది మూడు పర్యాయాలు కడపలో పలువురు అనుమానితులను విచారించి స్టేట్మెంట్లను రికార్డు చేసుకుని వెళ్ళిపోయారు అనంతరం ఈ ఏడాది జూన్లో మళ్ళీ నాలుగవ విడతగా సిబిఐ గత నలభై నాలుగు రోజుల నుండి కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారణ కొనసాగిస్తున్నారు ఇన్ని రోజుల పాటు సీబీఐ బృందం కడపలో తెష్టవేసి విచారణ జరపడం ఇదే తొలిసారి ఈ నలభై నాలుగు రోజుల నుండి ఆరుగురు అనుమానితుల చుట్టే వివేకా కేసులో విచారణ కొనసాగుతోంది గతంలో ఢిల్లీ కేంద్రంగా కూడా కొనసాగించిన విచారణలోను ఈ ఆరుగురు అనుమానితులను విచారించి స్టేట్మెంట్లను రికార్డ్ చేసుకున్నారు విచారణలో పదే పదే ఆ ఆరుగురు అనుమానితులను మాత్రమే విచారిస్తూ ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది ప్రధానంగా వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి వివేక పిఏ కృష్ణారెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి పులివెందులకు చెందిన కృష్ణయ్య కుటుంబం వాచ్మ్యాన్ రంగయ్య కంప్యూటర్ ఆపరేటర్ ఇనయత్తుల్లాతో పాటు మరికొందరిని విచారించారు ఈ ఆరుగురు అనుమానితులు వివేక హత్య జరిగిన తర్వాత ఆధారాలు చెరిపివేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా దాదాపు నెల పదిహేను రోజుల పాటు సిబిఐ అధికారులు విచారణ కొనసాగించడంతో కీలక సమాచారం లభించిందని త్వరలో అరెస్టులు ఉంటాయని ఛార్జ్షీట్లు దాఖలు చేస్తారు అనుకుంటున్న తరుణంలో ఈ కేసు దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న డీఐజీ స్థాయి సిబిఐ అధికారిని సుధాసింగ్ బదిలీ అయ్యారు ఆమె స్థానంలో రామ్ కుమార్ను నియమిస్తూ సిబిఐ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు వివేక హత్య కేసు దర్యాప్తు కీలక దశలో ఉండగా విచారణ అధికారి బదిలీ కావడం రాష్ట్ర వ్యాప్తంగా ఇది తీవ్ర సంచలన వార్త అయింది ఇంతకుముందు జరిగిన సీబీఐ విచారణలో ప్రగతి లేకపోవడంతో వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఢిల్లీలో సీబీఐ ఉన్నతాధికారులను కలిసి దర్యాప్తు వేగవంతం చేయాలని కోరడం అదే రోజు మీడియా సమావేశంలో దర్యాప్తులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడం తెలిసిందే ఆ తరువాతనే సీబీఐ ఉన్నతాధికారులు సుధాసింగ్ నేతృత్వంలో టీంను కడపకు పంపడంతో ఆమె విస్తృతంగా విచారణ కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఉన్నతాధికారులు దర్యాప్తునకు నేతృత్వ అధికారిని బదిలీ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొత్తగా విచారణకు నేతృత్వం వహిస్తున్న అధికారి మళ్ళీ మొదటి నుండి దర్యాప్తును ప్రారంభిస్తారా లేక ఇప్పటి జరిగిన విచారణ ప్రక్రియనే కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి